ఆలోచించండి సంఘం క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఏ స్టెప్ తీసుకున్నా ఏ ఏ మాట మాట్లాడాలన్నా సరే సంఘానికి ప్రాముఖ్యంగా మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు మనమే గొప్పవాళ్ళం కాదు అదొకటి గమనించండి నాకు ఇక్కడ దోచింది నేను ఏది పడతా చెప్పేస్తాను నాకు ఇక్కడ అనుకున్నా నేను ఏది పడతా చెప్పేస్తాను నా ఇష్టం అనుకుంటున్నారా ఈ రోజు ఒక విషయాన్ని నేను క్లారిటీ ఇవ్వాలని ఖచ్చితంగా ఏంటో తెలుసా ఈ రోజు ఎవరకైతే యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ పెద్ద సేవకులుగా ఫీల్ అయిపోతున్నారు మీకు ఒక విషయం తెలుసా కామెడీ చేయడానికి చిన్న చిన్న కుర్రలు పెడుతున్నారు కామెడీ చేయడానికి ఎవరు ఎర్రోడు తీసుకొచ్చి పెడుతున్నారు ఎర్రోడు కూడా ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అలానే పెద్దోడు అది గొప్పోడా ఏమండి మీకు ఒక విషయం చెప్పమంటారా వ్యూస్ ఎక్కువ ఎవరికంటా తెలుసా ఈ జనులు దురద చెవులు కలవారు అన్నాడు బైబిల్లో అంటే ఆడి మీద ఈడు ఈడి మీద ఆడు కౌంటర్లు పెడుతున్నారు అనుకోండి వ్యూస్ పెరిగిపోతే తెలుసలేదు మీకు చక్కగా వాక్యాన్ని వివరించి అంత వివరణగా చెప్తున్నాం అనుకోండి ఒకడ చూడడం ఆధ్యాత్మిక బలపరిచేవాన్ని వ్యూస్ తక్కువగా ఉంటాయి కౌంటర్ల మీద కౌంటర్లు ఏంటి ఆడి నీడు తిట్టడం ఈడు ఆడిని తిట్టడం ఇవండి వ్యూస్ ఏముందండి ఈజీగా పెరిగిపోతే అజ్జు చూసుకుని బాడ అజ్జు చూసుకుని అంతటోళ్ళు లేరు అనుకుంటున్నారేమో తప్పు తప్పు సంఘానికి నాకు ఎంతమంది వస్తున్నారో నాకు ఇంతమంది వ్యూస్ ఉన్నారో ఈ వ్యూస్ వలన నాకు చాలా మంది చాలా పాపులారిటీ ఉంది నేను ఏది పడితే చెప్తే ఏది చెప్తే అదే ధర్మం ఏది చెప్పినా పర్వాలేదు అనుకున్నారనుకో వాక్యం తెలిసిన వాడు ఒకడుంటాడో వాక్యం తెలిసిన వాడు ఖచ్చితంగా ఒకడుంటాడో కాబట్టి వాక్యం తెలిసిన వాడు ఖచ్చితంగా గద్దిస్తాడు ఆలోచించండి దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా మన యొక్క బోధ ఉండకూడదు మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు ఆ సబ్జెక్ట్ చెప్పాలి అంతేనా ఆడవాళ్ళ కోసం మనకెందుకు ఆ మంచు లక్ష్మి కోసం లేకపోతే ఆ హీరోయిన్ల కోసం అన్నీ ఎందుకు మనకు చెప్పండి అలా వివాదాలు తెచ్చుకోవడం వివాదాలు తెచ్చుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడడం పడడం అలాగే దేవుని కూడా అవమానపరచడం అది కరెక్ట్ కాదు సంఘం క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది చేస్తే సంఘం క్షేమాభివృద్ధిగా ఉంటుందో ఏది చేస్తే ఆధ్యాత్మికంగా బలపడతారో దాన్ని ఆలోచించండి ఒక పెద్దవాడిగా చిన్న సలహా ఇచ్చాను దయచేసి ఒకవేళ తప్పులు ఉంటే మన్నించండి